హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు థియరీ చూసాము డేటా స్ట్రక్చర్లో. సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, సో ఇలా మనం వాటిలో ఉన్న ఆపరేషన్స్, సర్క్యులర్ లింక్ లిస్ట్, సో ఇలా మనం థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రమాటికల్గా చూడటం జరిగింది. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక లింక్ లిస్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నోడ్ క్రియేట్ చేసుకోవాలి. ఒక నోడ్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? సో ఏం చేయాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జావా డేటా స్ట్రక్చర్, మనం సి లాంగ్వేజ్ యూస్ చేసి చేయొచ్చు, జావా యూస్ చేసి చేయొచ్చు, సి ప్లస్ ప్లస్ యూస్ చేసి చేయొచ్చు. సో ఒక జావా లాజిక్ యూస్ చేసి, ఒక జావా ప్రోగ్రామింగ్ లాజిక్ యూస్ చేసి మనం ఒక డేటా స్ట్రక్చర్ టాపిక్స్ని ప్రోగ్రామేటికల్గా డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ లిస్ట్ కాన్సెప్ట్లో మనం ప్రతి లింక్ లిస్ట్లో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఎవ్రీ లింక్ లిస్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. సో ఒక నోడ్లో మనం సింగిల్ లింక్ లిస్ట్ అయితే 2 పార్ట్స్ అని చెప్తున్నాము, డబుల్ లింక్ లిస్ట్ అయితే 3 పార్ట్స్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోడ్ క్రియేషన్కి మనం ఎలా తీసుకోవాలి అంటే ఎవ్రీ లాజిక్, ఎవ్రీ లింక్ లిస్ట్ లాజిక్, ఎవ్రీ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్ మనకి 2 క్లాసెస్లో డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ క్లాస్ 1, ఐఎమ్ రైటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 1, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ONA 1, నెక్స్ట్ అండ్ క్లాస్ 2. సో దిస్ ఈజ్ మెయిన్ ఒక లాజిక్ని జస్ట్ నార్మల్గా అవుట్లుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఇన్ డెప్త్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఇక్కడ మనకున్న సిచ్యువేషన్లో ఒక లింక్డ్ లిస్ట్ని కనుక ఫామ్ చేయాలి అంటే మనం 2 క్లాసెస్కి నీడ్ ఉంటుంది. ఆ 2 క్లాసెస్ నీడ్లో మనం ఏమేమి పెర్ఫామ్ చేస్తాం, ఏ క్లాస్లో ఏమేమి తీసుకోవాల్సి వస్తుంది అంటే క్లాస్ 1 వచ్చి దిస్ ఈజ్ ఫర్ క్రియేటింగ్ ఏ నోడ్. మనం ఒక నోడ్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ క్లాస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఆ కోడ్, మనం ఆ నోడ్కి సంబంధించి ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేయాలి, దట్ ఈస్ క్రియేటింగ్ ఆపరేషన్. అండ్ ద నెక్స్ట్ క్రియేటింగ్ చేసిన లింక్ లిస్ట్ నుంచి ఇన్సర్షన్స్ చేసుకోవాలి, డిలీషన్స్ చేసుకోవాలి, అందులో ఉన్న ఎలిమెంట్స్ని మనం డిస్ప్లే చేసుకోవాలి. సో ఇలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్కి వన్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ మెథడ్స్ అన్నీ కలిపి మనం ఇక్కడ 2nd క్లాస్లో మనం తీసుకుంటున్నాం. దట్ ఈస్ క్రియేట్ మెథడ్, ఇన్సర్ట్ మెథడ్, డిస్ప్లే మెథడ్, అండ్ నెంబర్ ఆఫ్ నోట్స్ వచ్చి దట్ ఈస్ కౌంట్ మెథడ్. సో ఇంకా మనం ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అలా కొన్ని ఆపరేషన్స్ని మనం ఇక్కడ తీసుకుంటాం. అంటే సి నెక్స్ట్ ఈ 4 మెథడ్స్ని అండ్ మెయిన్ మెథడ్ని కంబైన్ చేసుకుంటూ మనం ఈ 2 అనే క్లాస్లో మనం తీసుకుంటాం. అంటే నార్మలీ నేను 1 2 అని చెప్పేసి నేను డిజైన్ చేస్తున్నాను. సో 2nd క్లాస్లో మనం డిజైన్ చేసుకుంటాం. సో 1st క్లాస్లో దిస్ ఈజ్ ఫర్ క్రియేటింగ్ ఏ నోడ్. మన నోడ్ క్రియేషన్ కోసం ఈ 1st క్లాస్ తీసుకుంటున్నాం. సో ఈ నోడ్ క్రియేషన్లో మనం ఎలా తీసుకోవాలి, ఏఏ స్టేట్మెంట్స్ తీసుకోవాలి, సింగిల్ లింక్డ్ లిస్ట్ అయితే ఏఏ స్టేట్మెంట్స్ తీసుకోవాలి, డబుల్ లింక్డ్ లిస్ట్ అయితే ఏఏ స్టేట్మెంట్స్ తీసుకోవాలో చూద్దాం. సో ఐ వాంట్ టు క్రియేట్ 1st సింగిల్ లింక్డ్ లిస్ట్. ఎవ్రీ సింగిల్ లింక్డ్ లిస్ట్ నోడ్స్ హ్యావింగ్ 2 పార్ట్స్. 2 పార్ట్స్ దట్ మీన్స్ 1st పార్ట్ ఈజ్ డేటా పార్ట్ అండ్ ద 2nd పార్ట్ ఈజ్ అడ్రస్ పార్ట్. అంటే మనం నెక్స్ట్ అని అందాం అనుకోండి, అంటే 1st పార్ట్ యొక్క నేమ్ వచ్చి డేటా, 2nd పార్ట్ యొక్క నేమ్ వచ్చి నెక్స్ట్. సో డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ పార్ట్, ఈ 2 పార్ట్స్ని మనం క్రియేట్ చేస్తూ ఒక నోడ్ క్రియేట్ చేయాలి. అంటే ఎవ్రీ టైం మీరు ఈ క్లాస్ని యాక్సెస్ చేసిన ప్రతిసారి మనం ఏం చేస్తున్నాము అంటే ఒక నోడ్ క్రియేషన్ చేస్తున్నాం. దట్ ఈజ్ అవర్ లాజిక్. సో ఫస్ట్ ఈ క్లాస్లో మనం లాజిక్ ఎలా తీసుకుందాం. క్లాస్, నేను దీనికి నేమ్ లింక్డ్ లిస్ట్ అని తీసుకుంటున్నాను. క్లాస్ లింక్డ్ లిస్ట్ ఓపెనింగ్ బ్రేస్. సో ఫస్ట్ నోడ్ క్రియేషన్ మనకు ఓన్లీ 2 వేరియబుల్స్ కావాలి. ఆ 2 వేరియబుల్స్ ఏంటి, డేటా పార్ట్ నెక్స్ట్ పార్ట్. డేటా పార్ట్లో వాల్యూ స్టోర్ చేస్తాం, ఇంటిజర్ వాల్యూ, అండ్ నెక్స్ట్ పార్ట్లో అడ్రస్ స్టోర్ చేస్తాం. సో అడ్రస్ స్టోర్ చేయాలి అంటే ఏ క్లాస్ అడ్రస్ స్టోర్ చేస్తాము అంటే మన నోడ్స్ క్రియేషన్స్. అంటే మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం, 1st నోడ్ యొక్క అడ్రస్ 2nd నోడ్లో స్టోర్ అవుతుంది, 2nd నోడ్ యొక్క అడ్రస్ 3rd నోడ్లో స్టోర్ అవుతుంది. అంటే దీని ఫస్ట్ 10, 20, 30, 20 నోడ్ అడ్రస్ 10లో, 30 నోడ్ అడ్రస్ 20లో, 40 నోడ్ అడ్రస్ 30లో మనం అలా స్టోర్ చేసుకుంటూ వస్తాం. అంటే నార్మల్గా ఏ నోడ్ అయితే క్రియేట్ చేస్తున్నామో అలాంటి ఎనదర్ నోడ్ యొక్క అడ్రస్ని ఈ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో స్టోర్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ డేటా, అంటే డేటా అనేది ఇంటిజర్ టైప్కి సంబంధించింది. నెక్స్ట్ పార్ట్ ఏ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది అంటే మనం తీసుకున్న లింక్డ్ లిస్ట్ టైప్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి లింక్డ్ లిస్ట్ మనం తీసుకున్న నేమ్ నెక్స్ట్. సో ఇలా నేనేం చేస్తున్నానంటే 2 వేరియబుల్స్ని డిజైన్ చేస్తున్నాను. సో
ఈ లింక్డ్ లిస్ట్ క్లాస్కి మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అన్ని ఆబ్జెక్ట్స్ రెడీ టు రిఫర్ ఎ నోడ్. సో ఆ నోడ్ని రిఫర్ చేయడానికి మనం తీసుకుంటాం. సో మనకి జనరల్గా సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే మేబీ సమ్ పాయింటర్స్, హెడ్ పాయింటర్ కావాలి మన కాన్సెప్ట్ వైజ్, హెడ్ పాయింటర్ అండ్ మనం నోడ్ క్రియేషన్ కోసం అండ్ నోడ్ మూవింగ్స్ కోసం ఇంకా ఎనదర్ వేరియబుల్స్గా ఏమైనా కావాలంటే టెంప్, కరెంట్. సో ఇలా కొన్ని వేరియబుల్స్ని తీసుకుని, కొన్ని ఆబ్జెక్ట్స్ని తీసుకుని మనం లింక్డ్ లిస్ట్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. అది నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ క్లాసెస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడి వరకు మనం ఒక క్లాస్ని ఎలా డిజైన్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ అవర్ కాన్సెప్ట్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ అయితే మనకు ఓన్లీ టూ పార్ట్స్ కాబట్టి టూ వేరియబుల్స్ని డిజైన్ చేసుకుంటూ ఫస్ట్ క్లాస్ని డిజైన్ చేసాం. ఒకవేళ మనం ఒక డబుల్ లింక్డ్ లిస్ట్కి సంబంధించిన నోడ్ క్రియేషన్ చేయాలి అంటే ఎవ్రీ డబుల్ లింక్డ్ లిస్ట్ హ్యావింగ్ ఇస్ కలెక్షన్ ఆఫ్ నోడ్స్, ఎవ్రీ నోడ్ హ్యావింగ్ త్రీ పార్ట్స్, మిడిల్ పార్ట్ ఈస్ డేటా పార్ట్ అండ్ ద ఫస్ట్ పార్ట్ ఈస్ ప్రీవియస్ అండ్ ద లాస్ట్ పార్ట్ ఈస్ నెక్స్ట్. ఓకే, సో నేమ్స్ మనం ఎలా అయినా ఇవ్వచ్చు, ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కాన్సెప్ట్ అర్థం అవడం కోసం ఇలా ఇచ్చాను. సో ఐ వాంట్ టు రైట్ క్లాస్ లింక్డ్ లిస్ట్ ఓపెన్ బ్రేస్ నెక్స్ట్ ఇంట్ డేటా. నేను ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ని డిక్లేర్ చేసుకున్నాను. మనం ఎలా డిక్లేర్ చేసుకున్నా మనం తీసుకున్న లాజిక్ని బట్టి మనం స్టోర్ అవుతుంది. సో ఇంట్ డేటా నెక్స్ట్ ప్రీవియస్ పార్ట్ స్టోర్స్ అడ్రస్ అండ్ నెక్స్ట్ పార్ట్ స్టోర్స్ అడ్రస్. అగైన్ సింగిల్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ లాగానే ఏ రిలేటెడ్ డేటా స్టోర్, ఏ రిలేటెడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవాలి అంటే సేమ్ మన నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకుంటాం. కాబట్టి లింక్డ్ లిస్ట్ ప్రీవియస్, వేరియబుల్ నేమ్ వచ్చి ప్రీవియస్ అండ్ లింక్డ్ లిస్ట్ నెక్స్ట్. సో ఇలా మనకి త్రీ వేరియబుల్స్తో డిజైన్ చేసాం. సో సింగిల్ లింక్డ్ లిస్ట్కి వచ్చేసరికి మనకి ఓన్లీ టూ వేరియబుల్స్, దట్ ఈస్ ఒక డేటా పార్ట్ ఒకటి అండ్ నెక్స్ట్ పార్ట్ ఒకటి. అదే డబుల్ లింక్డ్ లిస్ట్కి వచ్చేసరికి త్రీ పార్ట్స్ కంపల్సరీ మనం తీసుకునే. ఫస్ట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఓన్లీ ఫస్ట్ క్లాస్కి సంబంధించింది. సో నెక్స్ట్ వీడియోస్లో మనం క్రియేట్ మెథడ్ ఎలా తీసుకోవాలి, ఇన్సర్ట్ మెథడ్ లాజిక్ ఎలా తీసుకోవాలి, డిలీట్ మెథడ్ లాజిక్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మనం కమింగ్ సూన్ చూద్దాం. సో ప్రెజెంట్ మనం ఫస్ట్ క్లాస్ని అంటే ఒక నోడ్ క్రియేషన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అయితే ఇలా అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్ అయితే ఇలా. అంటే మనకి కావాల్సిన పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఎనదర్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక నోడ్లో ఫోర్ పార్ట్స్ కావాలనుకోండి. అంటే ఇప్పటి వరకు మనకి డేటా స్ట్రక్చర్లో అదర్స్ డిజైన్ చేసిన దాని ప్రకారం సింగిల్ లింక్డ్ లిస్ట్కి టూ పార్ట్స్, డబుల్ లింక్డ్ లిస్ట్కి త్రీ పార్ట్స్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్కి త్రీ పార్ట్స్. బట్ సమ్టైమ్స్ ఫోర్ పార్ట్స్ ఉన్నాయనుకోండి. ఆ ఫోర్ పార్ట్స్ అంటే సింపుల్గా మనం ఈ ఓపెన్ టు క్లోజింగ్ బ్రేస్ మధ్యలో మనం ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఫోర్ వేరియబుల్స్. సో ఇప్పటి వరకు అయితే మనకు అలాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు. సో ప్రెజెంట్ ఇప్పటి వరకు మనకి సింగిల్ అయితే టూ అండ్ డబుల్ సర్క్యులర్ అయితే త్రీ. సో ఇలా మనం ఏంటంటే ఫస్ట్ క్లాస్ని డిజైన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ మెథడ్స్ అనేవి ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.